తెలంగాణ కాంగ్రెస్ లో పోటాపోటీ మాదిగలకు అన్యాయం అంటూ మోత్కుపల్లి దీక్ష రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రేవంత్ వర్గం నిరసన స్పీడ్ పెన్షన్ సీఎం హిందూపూర్ బయలుదేరిన జగన్ బహిరంగ సభకు హాజరు అవ్వాదాదల పెన్షన్ కష్టాలు బ్యాంకుల చుట్టూ చక్కర్లు ఎర్రటి ఎండలో పడరాని పాటలు చివరి దశ పెన్షన్లపై ప్రతిష్టంభన ఈసీ అనుమతి కోసం ఎదురు చూపులు నిలిచిన ఆసరా విద్యాదీవెన చెల్లింపులు పెన్షన్ల మాదిరే పథకాలు అందకుండా కుట్ర ఈసీపై ఒత్తిడి తెస్తున్నారు బాబుపై వెలంపల్లి ఆరోపణలు టీడీపీ కార్పొరేట్ల పక్షం ఆయనకు పేదలు కనిపించరు పథకాలకు అడ్డుపడుతున్నారన్న కేసినేని నాని మత్తులో విష్ణు మాట్లాడుతున్నారు నేరుగా ఎదుర్కోలేకే వ్యక్తిగత ఆరోపణలు జగన్ తోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్న కేకే రాజు వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం పులివెందులలో ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఒక్కరికి ఆత్మీయ పలకరింపు ఇవాళ మూడు సభలకు సీఎం రేవంత్ కాసేపట్లో కొత్తగూడెం మీటింగ్ సాయంత్రం వనపర్తి రాత్రికి సికింద్రాబాద్ లో రోడ్ షో ఉమ్మడి ఆదిలాబాద్ లో కేసీఆర్ బస్సు యాత్ర సాయంత్రం మంచిర్యాలలో రోడ్ షో రాత్రి కార్నర్ మీటింగ్ షుగర్ ఫ్యాక్టరీపై రోజుకో ప్రకటన రైతుల్ని కాంగ్రెస్ మభ్యపెడుతోంది ఎన్నికల స్టంట్ అన్న అరవింద్ కరీంనగర్ లో ప్రచార జోరు వినోద్ కోసం కేటీఆర్ క్యాంపెయిన్ టీ స్టాల్ కు వెళ్లి ఓట్ల అభ్యర్థన ఉండిలో శివరామరాజు దూకుడు ప్రచారంలో దూసుకెళ్తున్న నేత ఆదరించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి ఊరంతా వనభోజనాలకు పోచమ్మ తల్లికి బోనాలు పెద్దపల్లి జిల్లా కనుకులలో అనాదిగా ఆచారం తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు వరంగల్ జిల్లాలో నిప్పుల కొలిమి 3 రోజుల్లో వడదెబ్బకు 5 మృతి ఎండతో బెంబేలెత్తుతున్న జనం ప్రచారంలో కొత్త పుంతలు పబ్లిక్ ర్యాలీలో రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం ఢిల్లీలో మాక్ డ్రిల్ సిటీలో భద్రతకు పెద్దపీట ఎన్ఎస్టీ పోలీసుల తనిఖీలు